రాష్ట్రంలో హైకోర్టు జడ్జీల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీకి రాసిన లేఖపై బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవెల్ నరసింహారావు మండిపడ్డారు కోర్టులో ఫిర్యాదు చేయాల్సిన వాటిని ప్రధాని మోడీకి లేఖ రాయటం ఏమిటని ఆయన ప్రశ్నించారు ఇటువంటి లేఖలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదన్నారు కోర్టు జడ్జీలపై కుట్రలు జరుగుతుంటే జడ్జీలు ఈయన సహాయం వారికి అవసరం లేదన్నారు చూడండి ఇక రాజకీయ అంశాల్లో చాలా మరి ఉత్తర ప్రత్యుత్తరాలు మరి నడుస్తూ ఉన్నాయి నిన్న నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక లేఖ రాశారు ప్రధాని గారికి అది కూడా ఒక రాజకీయ అంశం ఎందుకంటే వ్యవస్థల గురించి మరి అందరికంటే బాగా చంద్రబాబు నాయుడు గారికే తెలుసు మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ విషయంలో పడితే ఆ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం లేదు ఆయన రాసిన లేఖలో నాకు తెలిసి ప్రత్యేకించి ఆయన ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పలేదు రెండు వేల పదిహేనులోనూ పదహారులోనే వారు ట్యాప్ ఫోన్ అయ్యింది రాష్ట్రం అంతా ఆయన పేరు విన్నారు మారుమోగింది అప్పుడేమీ కంప్లైంట్ చేయలేదు ఇప్పుడు కూడా బలానా వ్యక్తి ఫోన్ కంప్లైంట్ అవుతుందని కూడా చేయాలి అలా ఉన్నా కూడా సమాచారం దాన్ని కోర్టుల ముందుకు తీసుకువెళ్ళాలి తప్పితే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకునేటువంటి అవకాశం లేదు సో తప్పనిసరిగా పైగా ఆయన జడ్జిలో ఫోన్స్ ట్యాప్ అవుతున్నాయని కూడా వారి లేఖలో ప్రస్తావించడం జరిగింది కోర్టులు తమ అధికారాలను ఎలా ఉపయోగించుకోవాలో వారికి తెలుసు అన్నారు రాజకీయ నాయకుల కోర్టుల విషయంలో జోక్యం చేసుకోవటం అంత మంచి విధానం కాదని చంద్రబాబుకు జీవీఎల్ హితవు పలికారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఒకటే జడ్జిలు కోర్ట్స్ ఈ దేశంలో వాటికి స్వయం ప్రతిపత్తి ఉన్నది చాలా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో కోర్టులకి అత్యంత ప్రాధాన్యత ప్రాముఖ్యం ఉన్నది వారిపై జరిగినటువంటి ఎటువైనా ఎటువంటి వారిపై కుట్రలు జరుగుతాయని ఎవరు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఆయన సహాయం వారికి అవసరం లేదు కోర్టులు తమ తమ అధికారాలని ఎలా వినియోగించుకోవాలో కోర్టులకు చాలా బాగా తెలుసు సో కాబట్టి రాజకీయ నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు కోర్టుల విషయంలో జోక్యం చేసుకోవటం మరి సరైన విధానం కాదు